హృదయ పూర్వక వందనాలు తెలియవచ్చుచున్నాం. అప్పుడు మన సమస్త ప్రార్థన సహిత బైబిల్ భితరకమే జీవా, మనం అందరం ప్రార్థన సహకారంగా ఉంటే బైబిల్ అధ్యయనంలోకి మనం తిరిగి వెళ్దాం. యూదా పత్రిక 12వ అధ్యాయం 12వ పదం, యూదా పత్రిక 12వ వచనం. అమ్మో సెమనే నిర్భయరే తుమ్మమానంగా సరిత భోజన బాన కొరి తుమ్మమానంగా ప్రేమ భోజిరో పళంగ స్వరూప ఉంటుంది. देखो सेठी लिखा जाए से माने अपना अपना उदर परिपूर्ण करंदे. आ యూదా పత్రిక 12వ వచనం చెప్తున్నది వారు వారి యొక్క కడుపుని నింపే వారిగా ఉన్నారని. తెలుగులో ఒకసారి చూడండి, ఒకసారి కూడా 12వ వచనం చదవండి తెలుగులో. 12వ వచనం మరొకసారి. అదే నర్మదంగా పోషించుకోండి. చూడండి, ఇక్కడ మీరు ఆ వాక్యం వినండి. అక్కడ సిటీ లెక్క దైతి అప్పుడు మన అడిగి దక్కుందు సిటీ లెక్క దైచివా అవుతారు. దేకో ఏమిటి లెక్క దాచి సేమానే నిజకు నీదో తంగర ఉదర పరిపూర్ణ కొరింది. వారు నిర్భయముగా వారి యొక్క పొట్టను వారు పోషించుకుంటున్నారని. అంటే ఎవరి గురించి వారికి ఆలోచించే ఒక తత్వం ఉండట్లేదు. నిన్న నేను చెప్పొచ్చిన విషయాలు మీ అందరి మనసులో ఉందనుకుంటున్నాను. నిన్నటి దిన నేను చెప్పాను వారు ప్రేమ విందులో మెత్తులై ఉన్నారని చెప్పాను. ఈ రోజు చాంది, ఈ రోజు నేను చెప్పడానికి ఆశపడేది ఉదర అంటే వారు వారి యొక్క సొంత ఏంటి ఆహార లేక పొట్ట గురించి పొట్టను పూర్తి పరిచేవారు లేకపోతే పొట్ట పోషించే తత్వంలో ఉన్నారు. నిర్భయముగా వారి పొట్టను వారు పోషించేటట్టుగా ఉన్నారు. వారి గురించి వాళ్ళే ఆలోచించుకొని ఉంటున్నారు. అంటే వారి కుటుంబం కోసం వారి పుట్ట కోసం వారి దైనందిన జీవితం కోసమే ఆలోచన అంటూ ఉంటున్నది. ఇది దేవుని యొక్క బిడ్డల గురించి చెప్పబడుచున్నట్టుగా చూడగలుగుతున్నారు. దేవుని యొక్క బిడ్డలు అంటే వారి యొక్క సొంతం గురించి ఆలోచించిన వారి వారి గురించి వాళ్ళు ఆలోచించుకునేది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడే. ఫిలిప్పి పత్రిక 2:11 2వ అధ్యాయం 21వ వచనం క్షమించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. స్వార్థ చేష్టా కోరుచుంది అంటే యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించకుండా స్వార్థపరుతులుగా మారిపోయారు. అంటే స్వార్థ భరితులై వారి గురించి వారి తత్వం గురించి ఆలోచించుకుని తిరిగిలాడిన ప్రజలుగా మారి ప్రభుంగర లోకమానే మనం దేవుని యొక్క బిడ్డలుగా అన్ని లోకమానంగా చిందా కొరు మనం దేవుని యొక్క బిడ్డలు అయి ఉండి మనం అన్యుల గురించి ఆలోచించుకోవాల్సినది. కేవలం మన గురించి మనం ఆలోచించకుండా మనతో ఉన్న కలిసి ఉన్న తోటి సహోదరులలో విశ్వాసుల కొరకు కూడా మనం ఆలోచించేవారుగా మారాలి. పాలక మానగర విషయం ఇక్కడ సేవకుల గురించి కూడా చెప్పబడుచున్నది. వారు ఏం చేస్తున్నారు వారి వారి గురించి స్వార్థముగా ఆలోచించి వారి పొట్టను వారు పూర్తి పరుచుకోవడానికి చూస్తున్నారు. ఉదరపాయ సేవ చిందా కొరు వారి యొక్క సొంత కడుపుల కొరకు లేకపోతే వారి సొంత విషయం గురించి
ఆలోచించే తత్వం వచ్చేసినాయి సేమనే అన్య లోకమానంపై బిల్కుల్ చింతా కొర వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఒక మనస్తత్వం వాళ్ళకి లేదు అందుకే పౌలు గారు చెప్తున్నది ఇష్టంకర విషయ సేమనే చింతా నోకరి క్రీస్తు గురించి ఆలోచించకుండా సేమనే స్వార్థ చేష్ట కొరుచు వారు స్వార్థ భరితులుగా మారిపోయి స్వార్థమే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు కూడా ఇలాగే ఉంటున్నారు వారి వారి జీవితంలో వారు స్వార్థ భరితులైపోయారు వారి గురించి వారే ఆలోచించుకోవడమే తప్ప అన్యులకు ఏమవుతున్నదో వారి పట్టుదల గల విషయాలు ఏంటో ఏ విషయం గురించి ఆలోచన ఉంటుందో గానీ మనం అలా కాకూడదు పరస్పర చింతా కొరువారు మన వ్యక్తిపరముగా మన మన విషయం గురించి ఆలోచించే వారిగా మనం మారాలి ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించే తత్వములో మనం మారాలి యేసుక్రీస్తు వారు ఫరీసీల గురించి ఈ రీతిగా చెప్పుచున్నది మత్తయి సువార్త 23 అధ్యాయములో నాలుగో వచనం చూడండి 23:4 సెమనే గురు భార బొంగన పరి మనుష్య మానంగో స్కందోరే దోయి ఉంది కింది నిజే అంగుళి దై తాహా తెక్కివాకు ఇచ్చా కొరంది నహి అంటే ప్రజల మీదకి గొప్ప భారాలు పెట్టేటట్టుగా ఉన్నవారు వారి సొంత వేళ్ళుతో వాటిని తాకడానికి ప్రయత్నం చేయట్లే అంటే అన్యుల మీద భారాన్ని ఎక్కువగా పడేస్తూ ఉన్నారు అంటే వారి వారి వ్యక్తిపరమైన వేళ్లతో వారి తాకడానికి ఇష్టం లేనట్టుగా ఉన్న తత్వము అదే క్రైస్తవ జీవితం సెమిది క్రైస్తవుల జీవితం కూడా ఇలాగే మారిపోయింది అవమానకర జీవన సింది మనందరి జీవితం అలా కాకుండా ఉండును గాక గలాతి పత్రిక 6 అధ్యాయంలో గలాతి పత్రిక 6 అధ్యాయములో ద్విపదరే తుమే పరస్పర భార బహుంది బోలి లకందు రెండో వచనంలో రాయబడింది మీరు మీలో మీరు ఏం చేసుకోవాలి భారాన్ని మోయిచూ ఉన్న ప్రజలుగా మారాలి అని చెప్పబడుచున్నది మీలో మీరు తెలుగులో చదవండి 6 అధ్యాయం 2 వచనం ఒకసారి చదవండి గలాతీ పత్రిక 5:2 6:2 క్షమించాలి శ్రీధర ఎక్కడ వెళ్ళిపోయారా శ్రీధర శ్రీధర ఎక్కడ వినవడలేదా గలాతీ పత్రిక 6:2 గలాతి పత్రిక 6:2 ఒకని భారములను ఒక్కడు భరించి ఇలా శ్రీధర వినుతున్నారా శ్రీధరకు వినబడుతుందా వినబడుతున్నారా శ్రీధర గలాతి పత్రిక 6:2 శ్రీధర ఎక్కడ సరే
సెడి లెక్క దాయిచ్చింది వాక్యం శుణందు అక్కడ రాయబడిన మాటలు మీరు చూడండి తుమే పరస్పర భార భవన కొరు మీలో మీరు భారాన్ని మోయుచున్న వారిగా మారండి అవరే జనంగర అవరు జనంగర భార ఆమే భగిబార్ వచ్చి దేవుని యొక్క బిడ్డలుగా ఒకరి ఒకరి భారాన్ని మనం మోసుకోవాలి చెత్తిపాయి బైబిల్ కోచుంది అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది సేమానే నిజం నిదే చింతా కొరు వారు వారు వ్యక్తిపరంగా ఆలోచించిన ప్రజలుగా ఉన్నారు అమర జీవన సమితి నా ఉందో మనందరి జీవితం అలా కాకుండా ఉండునుగాక పరస్పరకు ప్రేమ కొరువ పరస్పర విషయ చింతా కొరు మనం మనలమా మనం పరస్పరము ఏం చేసుకుందాం ప్రేమించుకుందాం భారాన్ని మోయించు మోసుకుందాం కోణాల జనంగుర కొట అసువిధేలే ఆమె విషయమానికి సహాయ మనలో మనకి ఏదైనా సమస్యలు వస్తే మనం ఇతరులకు సహాయపరిచే వారిగా మనం మారుదాం సత్యపాయి సెంతి యొక్క బైబిల్ కోవచ్చు అదే రీతిగా బైబిల్ కూడా మనకి నేర్పించుచున్నది భ్రాంత శిక్షలు మానే అందుకే చాలా మంది తప్పు బోధలు చెప్పిన వారు వారి సొంత కడుపు కొరకు లేక సొంత పొట్ట కొరకు ఆలోచించేటట్టుగా ఉన్నారు విశ్వాసి మార్గ బాయ్ బిల్కుల్ చిందా కొరన అంటే విశ్వాసుల కొరకు అన్యుల కొరకు వాళ్ళకి అసలు ఆలోచన అంటూ ఉండట్లేదు ఎజెకియేల్ గ్రంథము 34 అధ్యాయములో 8 8వ వచనంలో ఈ రీతిగా రాయబడింది ఎజెకియేల్ గ్రంథం 34 అధ్యాయం 8వ వచనం కడుపు మాత్రమే చెందాక దేవా ఆయిరేము प्रभु सदा प्रभु को दिया में जीव का दिवा प्रमाणे निश्चय के ही पालनो पालको नौती बारु अमर मैश माने लुट्टी दो हेले वो अमर मैश माने खेत्रोस्तो पशु सकलोरो खाद्यो हेले उन्हीं अमर पाल को गणो अवरी मैश मारन को कोजिले नहीं मात्रो पाल को गणो అక్కడ రాయబడిన మాటలో చూసే వారి వారి కడుపుని గురించి ఆలోచించే వారిగా ఉన్నారని రాయబడి ఉన్నది ఇస్రాయేల్ జాజకమానకర విషయం భవిష్యత్ మానకర విషయం కోచి ఆ కాలంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజల గురించి లేకపోతే ప్రవక్తల గురించి లేకపోతే ఆ కాలంలో ఉన్న యాజకుల గురించి చెప్పబడిన మాట అది ఎస్కేల్ గ్రంథములో వారు గొర్రెల గురించి ఆలోచించట్లేదు లేకపోతే ప్రజల గురించి ఆలోచించట్లేదు అంటే గొర్రెలు అని చెప్పేది విశ్వాసులకి తెలియపరచుచున్నది విశ్వాసి మానకర విషయంలో సేమాన చింతా నోకరి నిజకు నిజ సేమాన కొనుకొరుచుంది పాలన కొరుచు అంటే విశ్వాసుల గురించి ఆలోచించకుండా వారి గురించి వారే ఆలోచించే తత్వములో దిగిపోయి కాక సమానే చిందా కొరున ఎవరి గురించి కూడా వారికి ఆలోచించడానికి సమయం లేదు సందర్భం లేదు ఆలోచన లేదు ఏ విపత్త గామి లోకమానంగర విశ్వాసమిది యాక ఇలాగే ఆపద కాలములో ఉన్న ప్రజల గురించి ఇలాగే ఉన్నది అంటున్నది బైబిల్ సెమిది కోచుంది అందుకే బైబిల్ చెప్పుచున్నది విపత్త గామి లోకమాన పొచ్చకుంజాయిచ్చి బా లోకమానే సమానం తప్ప యాక చిందా కొరు అంటే ఆపదలో ఉన్న క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎప్పుడు వెనక్కైపోవడం వారి గురించి వారిగా ఆలోచించి స్వార్థ ప్రియులు అయిపోయే తత్వం వాళ్ళలో ఉన్నది ఇప్పటి కాలంలో ఉన్న సంఘస్థులను దేవుని బిడ్డలు మీరు ఒకసారి పరీక్షించి చూడండి వారి దేవుని బిడ్డలు అయి ఉండి కూడా వారు వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా స్వార్థ భరితులు అయిపోయేటట్టుగా మారిపోయారు అందుకే ఈ యూదా పత్రికలో కూడా యూదా దీనిని గట్టిగా వర్ణించుకొని చెప్తున్నాడు వారి వారి గురించి స్వార్థ ప్రియులుగా ఆలోచించేటట్టుగా మనుషులు మారిపోయారు అందుకే అలాంటి ప్రజల గురించి చెప్పబడుచున్న మాట ఇది తృతీయ విషయం ఇప్పుడు యూదా పత్రికలకి మీరందరూ మనసుని తీసుకురండి తృతీయ విషయం 12వ వచనంలో మూడో మాట చెప్తున్నది మీరు చూడండి 12వ వచనములో చదవండి గాలి చేత ఇటు బస్ బస్ గాలి చేత ఇటు అటు
ସେମାନେ ବାୟୁ ଚଳିତ ଜଳ ଶୂନ୍ୟ ମେଘ ତୁଲ୍ୟ ଅଣ୍ଟେ ଗାଳିକି କୋଟ୍ଟୁକୁ ପୋଇ ଚଟୁ ବଲେ ଅଲେଖ గాలికి అటు ఇటు చెదిరిపోయిన మేఘం వలె అయిపోయారని చూసారు అక్కడ చదివిన మాట 12వ వచనంలో జాగ్రత్తగా చూడాలి అంటే మేఘాన్ని చూచినప్పుడు ఇప్పుడు ఇక్కడ వర్షం పడతదేమో అనిపిస్తుంది అంటే మేఘాన్ని చూచినప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఇప్పుడే ఇక్కడ వర్షం పడిపోద్దేమో అనుకుంటాం ఆ 12వ వచనం చెప్తున్నది ఏంటంటే జల శూన్య మేఘం అంటే నీళ్లు లేని నీళ్ళకి శూన్యత చూపించుచున్న మేఘము తెలుగులేండి తెలుగులో ఒకసారి 12వ వచనం చదవండి నిర్జల మేఘము ఈ కాలంలో ఉన్న విశ్వాసులు దేవుని బిడ్డలు మీరు చూడండి మేఘములాగే ఉన్నారు కానీ నిర్జల మేఘముగా మారిపోయారు దాని అర్థం ఏంటంటే బిల్కుల్ మేఘం ఉంది కానీ మేఘానికి ఏమి లేదు నీళ్లు తెప్పించే తత్వం లేదు జీవనం అలాగైపోయింది వారి యొక్క జీవిత అనుభవము తారు కొత్త సూనులే అంటే చూచి చెప్పి మాట్లాడితే ఆలోచించే ఆలోచన ఏంటంటే ఇప్పుడు వర్షం పడిపోద్దేమో అనిపిస్తుంది జల శూన్య కానీ ఆ మేఘాల్లో ఏమి లేదు నీళ్ళు అస్సలు లేని ఒక అనుభవం పరిస్థితి ఇప్పటి కాలంలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా ఇలా ఇదే రీతిగా గతిస్తున్నది జల శూన్య మేఘ పోరియాక నిర్జలమైన మేఘము వలె మారిపోయారు విశ్వాసులు జూదా పత్రిక కోగుతుంది అందుక యూదా పత్రికలో చెప్పుచిన మాట జల శూన్య మేఘ పోరి నిర్జల మేఘం పోలి వారు ప్రయాణం చేస్తున్నారు గాలికి ఇటు అటు మన గాలికి ఇటు అటు చెదిరిపోయినట్టుకున్నారు గాలి వాయుకు చొలిదో గోటికు మారిపో సెటికి గాలి ఎట్టెళ్తాదో అటు మేఘం వెళ్ళిపోయే తత్వము కొట్టే స్థిరం అంటే వారి జీవితంలో స్థిరత్వము లేకపోతే నిలకడగా ఉండే తత్వం లేదు పీతరు కొయ్యబెట్టుకుంటుంది అదే రీతిగా పీతర్లో రాసిన పత్రికలు ఒక్కొక్కసారి మనసు తీసుకురండి పీతరు రెండో పీతర్లోకి రాసిన పత్రిక రెండో అధ్యాయములో సత్రపదో 17వ వచనం రెండో అధ్యాయం 17వ వచనం ప్రచండ వాయురే చలిదో మేఘదుల్యో പിന്നെ ഉണ്ടത് അവിടെ ഒരു വെള്ളമില്ലാത്ത കിണറൊന്നും ഉണ്ടതിൽ ജലശൂന്യ అక్కడ రాసిన మాట మీరు చూసారా నిర్జలమైన బావి సేమన పాణి నౌతల కువా పొరియాక వారు నిర్జలమైన బావి స్వరూపంగా ఉన్నారని అదే ఆమె భావించు బావి పక్కకు గోలే పాణి మిరువోబోలే భావించు బావి దగ్గరికి వెళ్తే నీళ్ళుందేమో అనుకుంటాం కింద చెట్టు కొన వచ్చి పాణి నాయి కానీ ఎక్కడ ఏం లేదు నీళ్లు లేదు అనేక విశ్వాసమైన సెమిదియాక అనేక విశ్వాసులక పరిస్థితి ఇటువంటిదే ఏ భావి పొరియాక తంగ దెక్కలే భావసే భావి తాబిత్ర పాణి తిబోబోలే భావించు చూసినప్పుడు బావిలా కనిపిస్తది కానీ బావిలో నీళ్ళు అసలు ఉండట్లేదు సెందిక విశ్వాసమని ఏ చేయచ్చు అలాంటి విశ్వాసులక తయారైపోయారు ఇదే ఈ కాలంలో ఉన్న విశ్వాసుల యొక్క లక్షణాలు వారిని చూస్తే మేఘములా కనిపిస్తుంది నిర్జల మేఘపొరి కానీ నిర్జలముగా ఉన్న మేఘాలు పాణి నోత్తిగా కొట్టే మేఘపొరి అంటే నీళ్లు లేని మేఘాల్లా ఉన్నారు పాణి రోజా మేఘాల లోపల నీళ్లు ఉన్నట్టుకుంటున్నది తుఫాన్ భవన బొగిలే నిశ్చయ వర్ష అంటే గాలి గాలి పడితే గాలి తగిలితే నిశ్చయంగా వర్షం పడాలి అలా కింద ఏ
కానీ ఈ మేఘాలలో నిర్జన మేఘ అంటే నీళ్లు లేనందున గాలి కొడుతున్నప్పుడు ఈ మేఘాల్లో నీళ్ల ప్రభావం లేనందుక ఇటు అటు ఏమైపోతున్నాయి ఎగిరిపోతున్నది పారిపోతున్నది గాలి ఎటు పక్క కొడతదో అటు పక్క మేఘాలు వెళ్ళిపోతాయి స్థిరత్వం అంటే వారి జీవితంలో స్థిరత్వం ఉండట్లేదు క్రైస్తవ జీవితంలో స్థిరత్వరే ఠియాయి వారు అంటే క్రైస్తవ జీవితంలో నిలకడ ఖచ్చితంగా ఉండాలి స్థిరము ఉన్న తత్వం ఉండాలి మీరు పొందుకున్న ఏ వాక్యాలు ఏ వాక్యాన్ని మీరు వింటున్నారు ఆ వాక్యంలో మిమ్మల్ని నిలకడగా నిలబడి తీరాలి మీతో కలిసి ఉన్న వారిని కూడా మీరేం చేయాలి వాక్యానుసారంగా బలపరచుటకు లేకపోతే ఆ ఏం చేయాలి నిలకడగా ఉండేటట్టుగా వారిని ప్రయత్నం చేయాలి అందుకే యూదా పత్రికలో యూదా చెప్తున్నది జల శూన్యమే గొప్పరి ఈ ప్రజలు ఏమైపోయారు జలము లేని మేఘములా తయారయ్యారు ఈ రోజుల్లో ఉన్న మన జీవితాన్ని కూడా ఒకసారి పరీక్షించి తోల్చి చూడండి నీ జీవితం కూడా ఈ రోజు మేఘముంది గాని మేఘములో నీళ్లు లేని తత్వముగా ఉన్నదా స్వభావం వచ్చి మీరు క్రీస్తులో ఉండి క్రీస్తు స్వభావాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయా లేదా అప్పుడు మన జీవన అందుకే ఈ రోజు పగటి వేళ నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి చూడు కొత్త టీకీ యోబు గ్రంథంలో ఆ యోబు గారు చెప్తున్న మాట ఒకసారి చూడండి 25:14 యోబు గ్రంథం 25:14 క్షమించాలి ఒక్క నిమిషం సామెతల గ్రంథం క్షమించాలి సామెతల గ్రంథం 25:14 సామెతలు కొద్ది గట్టి చదువమ్మా వృష్టి లేని మేఘ ఒకసారి గట్టికి చదువమ్మా వినిపించట్లే వర్షము లేని మబ్బు చాలు వాక్యాలన్నీ కూడా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి వర్షము లేని మేఘము ఈ కాలంలో విశ్వాసమైన సిమిది బాగా వినాలి వర్షము లేని మేఘముగా విశ్వాసులు తయారయ్యారు వర్షం లేని మేఘము అంటే వర్షాన్ని కురిపించలేని మేఘాలు కొట్టే సైడ్ మాత్రం కొట్టే సైడ్ అంటే మేఘం ఉంది కానీ మేఘంలో వర్షం లేదు ఒక పక్క ఉంది కానీ ఇంకో పక్క లేదు హోషేయా గ్రంథానికి వస్తే రాయబడి ఉన్నది అట్టు పొరియాక అట్టు వలే ఉన్నారు అట్టు లేకపోతే అట్టు దోశ వలే ఉన్నారు అట్టు కొట్టే సైడ్ రేక మీరు అట్టుని చూశారు కదా ఉడికేటప్పుడు ఒక పక్క మాత్రమే అట్టు ఉడుకుతుంది ఇంకో పక్క ఉడకదు అలాంటి అట్టులు ఉన్నాయి అలాంటి విశ్వాసులు అయిపోయారని హోషేయా చెప్తున్నాడు ఈ రోజుల్లో ఉన్న విశ్వాసుల యొక్క రీతి ప్రవర్తన ఏ రీతిగా తయారైనాయి బైబిల్ చెప్తున్నది జల శూన్య మేఘ అంటే వర్షం కురిపించలేని మేఘాలుగా మారారు అరే మేఘం ఉంది మేఘం ఉన్నప్పుడు అందులో వర్షం ఖచ్చితంగా ఉండాలి కానీ ఈ విశ్వాసంలో మేఘం ఉండి వర్షం ఉండట్లే ఏమది విశ్వాసండి ఇలాంటి విశ్వాసులు రోజుకి రోజుకి పెరిగిపోతున్నారు హోషేయాలో కూడా అదే మాట చెప్తున్నారు చూడండి ఒకసారి హోషేయా గ్రంథం అందరూ హోషేయా గ్రంథానికి బైబిల్ తీయండి హోషేయా గ్రంథం తారో 7 7:8 హోషేయా గ్రంథం 7:8
అమ్మా ఎనిమిది వచనం చదివితే చాలు. నీ నీ చదివినది బాగా మనకు వినిపించలేదు, నీ దగ్గరికి వచ్చి చదువు. తెలుగు అప్పుడు వాయించింది నీ మనసులో. లేదమ్మా అక్కడ ఒకటి ఒక చిన్న మాట ఉంది, అది మీరు కరెక్ట్గా చదవనిది లేదు. పాస్టర్ గారు 8 వచనం, ఎఫ్రేము అన్యులతోని కలిసి ఉంటున్నాము, ఎఫ్రేము అట్టు వలన ఉన్నాం. ఎవరునో తెప్పిలేవని అప్పము వలె ఉన్నది. అంటే అదే మనకి కావాలి, అదే నీ కరెక్ట్ గా చదువు లేకపోతే అర్థం అవ్వదు. చదువుతున్నప్పుడు స్పీకర్ దగ్గరికి వచ్చి చదువమ్మా. అట్టు సేమానే కొనుకొచ్చింది, ఒడియాలకు వచ్చింది సేమానే. ఒడియాలో చెప్తున్నది మీరు పీటా పోరియాక వచ్చి అట్టు ఏం చేయబడుచున్నది, రొట్టె ఏమవుతున్నది, ఒక పక్కే ఉడికినట్టుగా ఉంటుంది. అనేక విశ్వాసమైన సెమిది అనేక మంది విశ్వాసులు ఇలాగే అయిపోయి ఉన్నారు. ఏ సేమానే అట్టు పొరి ఒక పక్క ఉడికిన అప్పం వలె ఉన్నది, సైడ్ మాత్రం ఒక సిజ్ అంటే ఒక పక్క మాత్రమే అప్పానికి అప్పం ఏమై ఉన్నది, ఉడికి ఉంది. ఇంకా సైడ్ సిజ్జున్నాను అంటే మరో పక్క ఏమవ్వలే, అది ఉడకలే. విశ్వాసం ఇలాంటి విశ్వాసులు తయారైపోయారు సంఘాలు. జూదాభి జూదా కూడా అదే మాట చెబుతున్నది. జలశూన్య మేఘో అంటే నీళ్లు లేని వర్షం కురిపించలేని మేఘాలు. మేఘం కూర్చొంది కింద శూన్యం, పాణి శూన్యం. మరి మేఘాలు ఉంటున్నాయి గాని మేఘములో వర్షతత్వం లేదు. అరే సమిది అలాగే విశ్వాసులు తయారైపోయి ఉన్నారు. అరే మేఘం ఉంటే అందులో వర్షం కూడా కురిపించి తీసుకు, నీరు కూడా తీసుకురావాల్సి, వర్షం కూడా కురిపి తీసుకురావాలి. సైడ్ సిజ్జిలో మాత్రమే సైడ్ అప్పం అయితే లేకపోతే అట్ట అయితే ఒక పక్క మాత్రం ఉడికితే సరిపోదు, రెండు పక్కలా ఉడికితేనే అది తినగలిగింది. అదే సామతల సిమిది అక్కడ సామతల గ్రంథాల్లో కూడా అదే చెప్పబడుతున్నది. పాణి శూన్య మేఘం అంటే వర్షాన్ని కురిపించలే మేఘాలుగా. అది కలి ఆమె వర్షము పొడివా విశ్వాసి పరియమారు. ఈ రోజుల్లో మనం వర్షము తప్పించగలుగుచిన విశ్వాసులుగా ఉన్న మేఘాలుగా మారిపోవాలి. శుష్క భూమి, ఇప్పుడు భూమిని చూసి అంతా ఎండిపోయిన పరిస్థితి. మనుషుమానే వచ్చి మనుషులందరూ కూడా ఎండిపోయినట్టుగా ఉన్నారు. అసలు టొండా కొరబారు స్థితి లేకపోవడం మనమే మొదలయ్యేవారు. నీ దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ప్రజలు చల్లదనాన్ని అనుభవించే తత్వం ఉండాల్సి ఉంది. అప్పుడు మనకు పరిస్థితి లేక మొదలు అంటే విశ్వాసులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిలో వర్షం కురిపించేటట్టుగా, చల్లదనాన్ని అర్పించేటట్టుగా వారికి ప్రోత్సాహపరిచి తీరాలి. యూదా పత్రికలోకి మళ్ళీ తిరిగి రండి. పన్నెండో వచనం మళ్ళా ఒకసారి చదవండి. యూదా 12 ఎండిపోయిన చెట్లు విశ్వాసి మానికి ఇంటికి వచ్చింది. అక్కడ విశ్వాసులకి చెప్పిన మాట చూడండి, విశ్వాసి మాని వచ్చి కింద విశ్వాసులు ఇప్పుడు ఎలాంటి చెట్లు అయి మారిపోయారు. విశ్వాసి మానే దక్కిలే విశ్వాసులు చూస్తే గచ్చ కొడితే సుక్కి జాయిచ్చి కొన్ని చెట్లన్నీ ఎండిపోయి ఉన్నది. బైబిల్ సమితి కూర్చుంది, బైబిల్ కూడా అదే మాట చెప్తున్నది. 92 గీత సంగీత 92 కీర్తన భారపద దక్కి సమరే 12 వచనం చదివినప్పుడు నీతిమంతులు పన 92 కీర్తన ఒకసారి చదవండి. 92లో 12 వచనం కీర్తన 12
నీతిమంతులు ఖజూర వృక్షం పోలే ఉన్నది. నీతిమంతులు ఎలా ఉన్నారు? ఖజూర వృక్షం పోలే. తాళ వృక్ష కోటి ఖజూర వృక్ష ఖజూరం చెట్టు ఎక్కడుంటది? పమను బహుందు. ఎన్ని గాలి కొట్టినా, ఎత్తే ఖొరాసు, ఎన్ని ఎండ వచ్చినా సుఖ జీవన అది ఎండిపోదు త్వరగా. ధర్మిలో తాళ కచ్చపరి టీఐ వారు అంటే నీతిమంతులు ఖజూరం చెట్ల నిలబడాలి. సీదా కావచ్చు, అది తిన్నంగా వెళ్తున్నది. అమర జీవన సింధు వ్యవహారం వచ్చి మనందరి జీవితం కూడా అలాగే వెళ్ళాలి. బైబిల్ కోచుంది, ఇక్కడ బైబిల్ చెప్తున్నది ఎండిపోయిన చెట్టు వలె ఉన్నది. దుష్టులు ఎటువంటి చెట్టు వలె ఉన్నారు? 37 గీత సంగీత కీర్తనలు 37 35 వచనం. కీర్తనలు 37:35 దుష్టులు ఎలాంటి చెట్లు అని చెప్పుచున్నది? దాన్ని చూసినప్పుడు పచ్చదనం కనిపిస్తుంది, కానీ అల్ప దినం ఇతర స్థానం దక్కి పారిపోయి కానీ కొన్ని రోజులు పోతే దాని ఉన్న చోట్ల అది ఉండకుండా పోద్ది. దుష్ట లోకమానే దుష్టులు వారి యొక్క స్వదేశములు కిందిక గచ్చ. ఎలాంటి చెట్టు? చెట్లు వల్ల కనిపిస్తుంది, పచ్చ చెట్లు లాగా కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు కొన్ని కొంత సమయం తర్వాత మళ్ళీ అసలు కనబడదు. నీతిమంతులు 92 కీర్తన 12 వచనములో వారు ఖజూర చెట్టు వలె ఉన్నారని మండలికి కొడక వచ్చింది. సంఘానికి చెప్పిన మాట మీరు చూడండి, మండలికి కొయ్యబట్ట అనొచ్చు. ఉద్యాన పొరియాక సంఘానికి చెప్పుచున్నది అది ఒక తోట వలె ఉన్నదని. అదే పరమగీత 4:15 పరమగీతం 4:15 ఉద్యాన పొరియాక పోలి సంఘము ఒక తోట పోలి ఉన్నదని. ఇది కొడక వచ్చి అయితే ఇక్కడ చెప్పబడిన మాట కూర్చుంది. యూదా చెప్తున్నది సేమానే పుత్రహీన గచ్చ, వారు ఆకులు లేని చెట్టుగా ఉన్నారు. అంటే ఫలము అర్పించారు, ఫలం ఇవ్వలేని చెట్టుగా ఉన్నారు. చూసినప్పుడు ఫలం ఉన్నట్టుగా కనిపిస్తుంది, పుత్ర గుడికి మెస్సి వచ్చి కానీ కేవలం ఆకులే చాలా ఎక్కువ ఉన్నది. తారు పక్కకు వల్ల బిల్కుల్ ఫలం ఉన్నాయి, కానీ దాని దగ్గరికి వెళ్తే అస్సలు ఫలం ఉండదు. తారు పూర్వ రామ చింతాకురి విషయం పాసరి దాని ముందుగా మనం చదివిన వాక్యాలు మర్చిపోకూడదు. శూన్యం మన పాడి నోతి మేఘ గుడికో, నీళ్లు లేని మేఘాలు పోలేవుగా ఉన్నారు. ఎక్కడ చూసే బెస్సి వచ్చి ఆకులు బాగానే ఉన్నాయి, కానీ తాపితర ఫలన్నాయి, కానీ ఆకులు లోపల ఫలాలు కనిపించట్లేదు. గచ్చకమ్మకి దక్కి పారివా, ఒక చెట్టుని మనం ఎలా చూసి అర్థం చేసుకోగలిగేది? దానికి లో ఉన్న ఫలాన్ని చూసి మనం చెప్పుకున్నది అది ఏ చెట్టు అన్నది. సమితి క్రిస్టియన్ జీవన ఫలతివారొచ్చి అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఫలం ఉండాలి. మత్తయి సువార్త 7:16 16:11 16:21 వచనం వరకు చదివితే యేసుక్రీస్తు వారు చెప్పింది, యూదులను యేసయ్య చూసి చెప్పినది, ఆ చెట్టులను ఫలాన్ని చూసుకునే ఏ తెలుసుకోగలిగేది అది ఏ చెట్టు అన్నది. ఈ రోజుల్లో కూడా మనల్ని ప్రజలు చూసి అదే రీతిగా తెలుసుకోవాలి. మనం అందరం కూడా ఫలమున్న చెట్టుగా మారాలి. ఫలము అని చెప్పినది ఏమర్థం అవుతున్నది? ఫలాలు మన జీవితంలో ఉండాల్సి ఉన్నది. యేసుక్రీస్తు వారిలో ఉన్న వారి జీవితములో ఆత్మాంగర ఫలం, ఆత్మలో ఉన్న ఫలము ఖచ్చితంగా ఉండాల్సింది. ఆది పుస్తకం ఆది కాండము 1:11 మొదటి అధ్యాయం 11 వచనము, ఆది కాండం 1:11
തനത്തന ജാതിമത ഫലം വയലിൽ സജീവ ശാഖോ భూమిలో ఉన్న చెట్లన్నీ కూడా తమ తమ చెట్లకు కలిగినట్టుగా ఉన్న ఫలాలు ఇప్పుడున్న ఫలాలన్నీ హైబ్రిడ్ అయిపోయింది దాని కారణం కృత్రిమరే ఫల నిర్మాణం కొరచు ఆ ఫలాన్నిటి కూడా ఏం చేశారంటే దొంగ రీతిగా దానిని తయారింపు చేసిరి అప్పుడు మరి దొక్కలేదు కుక్కడాకు దేకు కోళ్ళు మీరు చూడండి కుక్కడ చువ మనకు దేకు కోడి పిల్లల్ని మీరు చూడండి కుక్కడ చువకు ఒంటాకు కుక్కడ చువకు వచ్చింది అంటే ఆ గుడ్డుని ఎలాగా కోడిగా తయారు చేయించేది చెడ వచ్చి ఒంటాకు గరం దగ్గర కరెంటు ద్వారా చువకు అంటే జన్మ కొరు గుడ్డులన్నింటినీ కూడా వేడి కరెంటు ద్వారా వేడి చేసేసి కృత్రిమముగా కోడిని తయారు చేసేస్తున్నారు కుక్కడాకు ఎక్కువ దిన ఉండవు ప్రభుసుమారు వచ్చి అంటే సాధారణ పూరితిగా ఒక కోడి గుడ్డు మీద 21 రోజులు పొదిగి కూర్చోవాలి అలాగైతేనే చిన్న చిన్న కోడి పిల్లలు బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు అన్ని కూడా కృత్రిమముగా జరుగుతున్నది తమ తమ జాతి యొక్క ఫలాన్ని ఇయ్యట్లే అంటే దేవుడు భూమిని సృష్టించింది దేనికి తమ తమ జాతి అనుసరించిన ఫలాన్ని ఇచ్చుటకు సత్యపై భూమి కానీ ఇప్పుడు భూమి ఏమైపోయింది శాపముతో నిండిపోయింది అదే దిశాయ పుస్తకం యెషయా గ్రంథము తారో 24:5 యెషయా గ్రంథం 24:5 యెషయా గ్రంథం 24:5 24:5 చదవండి యెషయా గ్రంథం యెషయా గ్రంథం 24:5 తాళ పొందం వాయించండి అనంతకాల నియమం యెషయా గ్రంథం 24:5 అమ్మా యెషయా చదవడానికి బైబిల్ చదవడానికి కూడా తెలుగు చదివారు 24 అంచె అడిపడినాయి నీ తెలుగులు చదవ వాయిరు నిత్య నిబంధన ఆనందగాల కాలసాయి నియమ గుడిక లంఘన కొరచు నిత్య నిబంధనలన్నింటినీ కూడా కొట్టివేసేశారు కోడ ఆనందగాల నియమ గుడిక నిత్య నిబంధనలు ఏంటిది ఎక్కడ వచ్చి ఈశ్వర పృథ్వీకి కోడపై సృష్టికోలే దేవుడి భూమిని ఎందుకు సృష్టించారు ఆ భూమికి సృష్టికరమైన ఉద్దేశం భూమిని సృష్టించిన ఉద్దేశం ఏమనగా కొడొచ్చి తమ తమ జాతి తార నిజ నిజ జాతిర తమ తమ జాతి అనుసరించిన చెట్లను ఫలములను ఇవ్వుట కొరకు దేవుడు భూమిని సృష్టించారు ఏడా వచ్చి ప్రభుంగర ఆనందకాల సాయి నియమ గుడికి ఇది దేవుని యొక్క నిత్య నిబంధన వచ్చినది కానీ ఇప్పుడు ప్రపంచం దానిని మార్చేసింది సత్యపై భూమి శాపగ్రస్త అందుకే భూమి ఏమవుతున్నది శాపముతో నిండిపోయింది ఈ రోజు రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ బలవర సునందు మీరు బాగా వినాలి ఈశ్వరంగర ఫలం
ఉల్పన్న నోకరి దేవుని యొక్క ఫలము అర్పే సమర్పే దేవుని యొక్క ఫలాన్ని పాలించకుండా సేమనే గొట గచ్చపరటి అయిచో వారు ఒక చెట్టు వలే ఉన్నారు గాని ఫలము లేదు వాటిలో ఈ కాలమే ఆమె సెమిదిక నై ఈ కాలములో మనమలా తయారు కాకూడదు ఆత్మీయ ఫల ఉల్పన్న కొరబా విశ్వాసి అవరు మనం ఆత్మిక ఫలాన్ని సంపాదించిన విశ్వాసులుగా మారాలి యేసుక్రీస్తు టింబిర్ గత్ర పక్క గస్తలే యేసుక్రీస్తు వారు అంజూరుపు చెట్టు దగ్గరికి వచ్చిరి అదే లూకాసు సమాచారం లూకాసు వార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయములో చోపదట్టు నోబరియందు 6వ అధ్యాయం 9వ వచనం లూకా 13 6 నుంచి 9 ఆ పెన్ను ఇందరు పట్టుదర వాయిగిన బలించినదు నిజం 13వ అధ్యాయం 6 నుంచి 9 లూకా సువార్త అమ్మా ఈ నేను హలో నేను చెప్పినది ఇంకా అర్థం అవుతున్నారా సరిగా వినబడుతున్నారా వాక్యం సరిగా వినబడుతున్నారా లేదా వినబడనుంటే మీరు చదవడం ఏంటి తప్పుగా చదువుతున్నారండి లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 13వ అధ్యాయం 6 7 8 9 చూడండి ఇక్కడ ఒక ఉద్యాన లోపల కొట్టే టింబిరికి వచ్చారు విషయం కోవుతుంది ఒక తోట లోపల ద్రాక్ష తోట లోపల ఉన్న ఒక చెట్టు గురించి చెప్పబడుతున్నది ఆ చెట్టు ఇన్ని వర్షం ఇచ్చి చెట్టు టీయా ఇచ్చి 3 సంవత్సరాలైంది అక్కడే నిలబడి ఉంది కిచ్చు ఫలం ఉన్నాయి కానీ వాటిలో ఏ ఫలము లేదు అది రాత్రి మూ కొయ్యవరు అర్థం అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పిన అర్థమేమనగా ఉద్యాన పోలి కొయ్యమట మండలికి బుజాయి ఈ తోట అని చెప్పినది సంఘముకి తెలియవచ్చుచున్నది మండలి మిత్ర గచ్చగుడి కబోలి కొయ్యమట విశ్వాసికి బుజాయి సంఘము లోపల ఉన్న చెట్లు విశ్వాసికి తెలియవస్తున్నది విశ్వాసి మార్గర జీవన ఫలం ఉల్పన్న కొరందు విశ్వాసుల యొక్క జీవితంలో ఫలాన్ని ఏం చేయాలి సంపాదించుకోవాల్సినది ఆమె ఆత్మీయ ఫలం ఉల్పన్న కొరబా మనలో ఆత్మిక ఫలాలు మనం ఏం చేయాలి ఫలించుకోవాల్సినది గలాతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం గలాతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ప్రేమటును ఆరంభకొని నోట ఆత్మీయ ఫలతి వారొచ్చి ప్రేమ నుంచి ప్రారంభించి స్వయం నియంత్రణ వరకు 9 ఫలాలు మనలో ఉండాలి సేదక ప్రభు అమోటారు చాంది అదే దేవుడు మనలో నుంచి ఆశ పడుచున్నది క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఫలం ఉల్పన్న కరువాట గచ్చపరియవారు ఆత్మిక ఫలాన్ని సంపాదించుచున్న చెట్టుగా మారాలి బైబిల్ కోవుచుంది ఇదే రీతిగా బైబిల్ కూడా స్పష్టంగా చెబుతున్నది ఇటు బైబిల్ పొడిబాట తుమ్మేక జూదాంగర పత్రిక కసందు ఇప్పుడు మీరు యోధా పత్రికలోకి తిరిగి రండి ఈ ఫల నోత్తి బార కారణ జూదా పత్రిక కోవుచుంది ఈ ఫలము లేనంది ఫల శూన్యత ఉన్నందుకు యూదా గారు చెప్పుచున్నది కోణ కారణ సటిల కదా ఇచ్చి అక్కడ చెప్పుచిన కారణం ఏంటిదో మీరు చూడండి బారపదం 12వ వచనం వర్షం నాడి వెళ్ళతో వెలగింపబడిన చెట్లు వలె ఒరియాలో వారి చెప్తున్నది వేరు పీకబడిన చెట్టు అంటే ఒక చెట్టుకి ఫలం ఉండాలంటే ఏముండాలి బిత్తరకు కొన దొరకారు కిందకేముండాలి వేరుండాలి
అనేక మంది విశ్వాసుల యొక్క జీవితంలో చెట్టుగా ఉన్నారు కానీ కిందకి వేరు లేదు. అదే మత్తయి సువార్త కొడియపోదరు. అదే మత్తయి సువార్త పుస్తకం 13వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చెప్పారు, వారి వాక్యాన్ని విదజల్లుచున్నారు. వాక్యం విదజల్లినప్పుడు కొన్ని ఎక్కడ పడినాయి, రాళ్ళ మీద పడినాయి. అంటే కొంత మట్టి ఉంది గాని దానిని అడ్డగించేటట్టుగా రాళ్ళు కూడా ఉన్నాయి. ఎండ విపరీతంగా కొట్టింది, తగిలింది. ఎండ విపరీతముగా తగిలినప్పుడు అవి ఎండిపోతున్నది. దాని వేరులు కిందకి అడుగుగా ఎల్లట్లేదు. దాని పై పైన బాగా చెట్టుగా నిలబడిపోయి ఉన్నారు. కానీ వేరు అంటూ ఉన్నది కిందకేం చేయట్లే, దిగట్లేదు. క్రైస్తవ జీవితంలో అంటే క్రైస్తవ జీవితంలో మనందరికి వేరు ఉండాల్సి ఉంది. ఎపిసి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది, దేవుని యొక్క ప్రేమలో మీరు వేరు కాసుకోమని. క్రైస్తవ జీవితములో మనం నిలకడగా నిలబడడానికి ప్రేమతో ఉన్న వేరు కావాలి. ప్రేమ కలిగిన వేరు లేకపోతే ఆత్మిక ఫలాన్ని అర్పించలేము. క్రీస్తులో ప్రేమ కలిగిన వేరు తత్వముతో ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో ఇష్టం క్రీస్తులో మీరు వేరు కాసుకో. అరే క్రిస్టియ జీవన బోలి, అందుకే క్రైస్తవ జీవితం అని చెప్తే ఇష్టం చేరాలి. క్రీస్తులో మనం వేరు కాసుకోవాలి. బైబిల్లో ఈ వాక్యం ఎలాగైనా ఇప్పుడు చెప్పింది మీరు చదవాలి. రోమియో పుస్తకం రోమా పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం రోమా పత్రిక 11:16 వేరు పరిశుద్ధంగా ఉంటే అన్ని పరిశుద్ధంగానే ఉంటది. హలో ఉన్నారా? మూల పవిత్రతిలే సాగామి పవిత్రం. వేరు గాని పరిశుద్ధంగా ఉంటే ఆకులు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. మూడర పవిత్ర నోతలే సాగామి పవిత్రం. ఒకవేళ వేరులో పరిశుద్ధత లేకపోతే దాని ఆకుల్లో కూడా పరిశుద్ధత ఉండదు. క్రైస్తవ జీవితము చేరారు పవిత్రతిలే సాగారు పవిత్ర. వేరులో పరిశుద్ధత ఉంటేనే ఆకుల్లో కూడా పరిశుద్ధత ఉండేది. సబు ఎందుకంటే వేరులో నుంచి అన్ని కాసుకు పైకొచ్చేది. గచ్చకు అంటే చెట్టుని పై పై చూసి చెప్పేస్తే నిర్ణయించేస్తే సరిపోదు. చెట్టుకి వేరు ఎంత లోతుకి అడుగుగా దిగిపోయిందో అన్నది తెలుసుకొనే చెప్పాలి చెట్టు ఎంత గట్టిదో. బాగా ఒక మనసు దేకుంది, బయట మనుషులందరూ చూస్తున్నారు, కింద భిత్తర బాబు మనసు దేకున్నది, కానీ మనిషి లోన చేత బాగా ఎవరిని చూడట్లేదు. కారణం ఒక ఇల్లు నిలబడిన కారణము దాని పునాది సరిగా ఉంది కాబట్టి. అది మట్టిలో పాత పెట్టబడి ఉన్నది, ఎవరు దాన్ని చూడట్లేదు. ఒక విశ్వాసి నిలకడగా నిలబడే కారణము వారు తెలియలేని విశ్వాసి, దానికి ఒక పునాది ఆ విశ్వాసికి ఉన్నది కాబట్టి. మూల అడుగు గాని బాగుంటే వేరు గాని బాగుంటే గచ్చావి మూల చేస్తుంది.
చెట్టు కూడా బానే నిలబడతాయి అది రాత్రి ము కైవర్ అర్థం అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా అప్పుడు మారంగర జీవనర గచ్చర మూల ఠీకవర మీ అందరి యొక్క జీవితములో వేరు ఏమై ఉండాలి బలమైన రీతిగా ఉండాలి ఆమేన్ ఆమేన్ అవర కైవట ఇంకా చెప్పేది చూడండి బైబిల్ రో చూడండి బైబిల్లో ఎవ్రీ పత్రియా ఎవ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ పదం దాకా 12వ అధ్యాయం 14వ వచనం ఎవ్రీ పత్రిక 12 14 తర్వాత 16 అంటే అలాగైతే మీరు గొడవ చేసుకున్న మనుషులుగా మారిపోతారు ఇది ఏసావు గురించి చెప్పుకొని వచ్చిన మాటలు ఇవి ఆయన వేరులో అడుగున ఏముంది చేదు చేదు ఉన్నది ఎవరిది ఏసావు అంటే ఆయన వేరులో ఏముంది తిత్తదార మూలో చేదు చేదు కల్పించిన వేరు ఆయన క్రిస్టియన్ జీవన టిక్కే తిత్తదాతిలే క్రైస్తవ జీవితంలో అడుగున కొద్దిగా చేదు కలిగి ఉంటే అది ఉళ్ళే జీవు మొత్తం చేదుగానే మారిపోద్ది టిక్కే పీత లాగిలే కొంత చేదు గాని ఉంటే మొత్తం పూర్తంతా చేదై మారిపోద్ది సత్యపై ముఖైవర్ అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఎబ్రి మండలికి పౌల కోవుచంది ఎబ్రాయ సంఘస్థులకు దేవుని సేవకుడు చెప్తున్నది మూలర కోణం వచ్చి వేరు ఏమై ఉండాలి సంఘాల్లో గొడవలైన కారణం ఏంటి ఆయన తిత్తదార చేదంతా కూడా చేదైపోయి ఉన్నది చేదైన వేరు ఎవరికి కనిపించట్లేదు కొన్ని రోజుల తర్వాత అది పెరిగి 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 సంఘాల్లో చాలా సమస్యలు తీసి తెచ్చి పెడుతున్నది యూదా కోవుచంది అందుకే యూదా చెప్తున్నది ఏ గచ్చర ఫల శూన్య ఈ చెట్టులో ఫల శూన్యత ఉత్తర చొడ ఆకులు తప్ప అది సుక్కిదాయి అది ఎండిపోయింది దానికి మూలనై దానికి వేరు లేదు శక్తికి మాత్రం అంత మాత్రమే కాదు అది రెండు సార్లు చనిపోయినది అని రాసుంది ఉందా రెండు మార్లు చచ్చిని ఏడా గచ్చకు కోవునంది అది చెట్టుకి చెప్పట్లే అది మనుషుకు కోవుచంది అది మనిషికి చెప్పుతున్న మాట దూతర మొరజాయిచు గచ్చు రెండు మార్లు చనిపోయిన చెట్టు గొట్టతర జన్మైతిల దూతర మొరిబో ఒకసారి జన్మించిన వాడు రెండు సార్లు చనిపోతాడు దూతర జన్మించిన వ్యక్తి గొట్టతర మొరిబో రెండు సార్లు జన్మించిన వ్యక్తి ఒకేసారి చనిపోతాడు చెప్పింది అర్థమైందా ఒకసారి జన్మించిన వాడు రెండు సార్లు సస్తాడు రెండు సార్లు జన్మించిన వాడు ఒకసారే సస్తాడు గొట్టెత్తర జన్మైత్వలకు దూతర మరివో ఒకసారి జన్మించిన వాడు రెండు సార్లు చచ్చిపోతాడు ఏక శారీరక మరణం ద్వితీయ విషయం ద్వితీయ మరణం అంటే ఒకటి శారీరక మరణం రెండు ఆత్మిక మరణము నరకానికి రెండో మరణము అది నరకం సాది నరకానికి తెలియపరుస్తున్నది గొట్టెత్తరమే జన్మ ఇతిమలతో ఒకసారి జన్మించిన వాడు త్వర మాత్రం మరికి మొరిపో శారీరక ఒక్కసారే చనిపోయేది అది శారీరక మరణమే అదే బైబిల్ కోవుతుంది అదే బైబిల్ చెప్తున్నది అదే ప్రకాశిత పుస్తకం కొడి అధ్యాయం 14:10 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో 20:14 ఏడో ద్వితీయ మరణం అది రెండో మరణము ద్వితీయ మరణం అని కైవారు అర్థం రెండో మరణం అని చెప్పేది నరకములో పడిపోయేదే అది రాత్రి కొయ్యవట అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పేది యూదా చెప్తున్నది రెండు సార్లు చనిపోయిన చెట్టు వ్యక్తి మారే రెండు మార్లు చనిపోయిన వ్యక్తులు యేసుకృష్ణకు త్రాణకర్త పరి విశ్వాసకురువ వ్యక్తి మానే యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు
యేసు మట్టార జన్మించి వారు యేసయ్యలో జన్మించిరి అమమార్కు శారీరక మరణం చొడ మనకి శారీరక మరణం తప్ప నరకానికి జీవన సంభావన నాయి నరకానికి వెళ్ళే ఒక అనుభవం మనకి లేదు ద్వితరే జన్మ తర జన్మించిన వ్యక్తి ఒకసారి జన్మించిన వాడు తర అర్థ గొట్ట తర జన్మ పోలి కొయిబార అర్థ తర బాపార మార ఇచ్చానసార జన్మించిన వ్యక్తి ఒకసారి జన్మించిన వాడు అని చెప్పిన అర్థం ఏంటంటే తల్లి తండ్రులక ఇష్ట ప్రకారంగా జన్మించడం అన్నది ఆ వ్యక్తి అలాంటి ఒక మనిషి కోడవర ద్వితర మరివో రెండు సార్లు చనిపోవాల్సి వస్తది ఒక శారీరక మరణం ఒకసారి శారీరకంగా బుద్ధిర నరకం రెండోది నరకములో చచ్చిపోవాలా యూదా కూర్చుంది అందుకే యూదా చెప్తున్నది ద్వితర మరు జాయిత్ బగచ్చ రెండు మారు చనిపోయిన చెట్టు ప్రైజ్ హల్లెలూయా 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 ఇది ఆ తేరా వాక్యం ఏక 13వ వచనం యూదా పత్రిక 13వ వాక్యం తేరా వాక్యం సేనని అపనా లజ్జా వారి ఎలాంటి ప్రజలు అని చెప్తున్నది సముద్ర తరంగకు సముద్రములో ఉన్న ప్రచండ ఉత్తాళ తరంగకు సదృశ్యం సముద్రములో ఉన్న తెరలు పోలే ఉన్నది ఉత్తాళ తరంగ పోలే కొయ్యవట తెరలు అని చెప్తే విత్తరకి వట్ట ఊపర కుట్టించు అంటే కిందన అడుగున ఉన్న గొప్ప ప్రవాహం పైన కనిపిస్తున్నది విత్తర తివ జిన్స గుడిక అడుగున ఉన్న సరుకులన్నీ ఆ సే జల తరంగ గుడిక బాజి వసర విత్తర తివ జిన్స గుడిక ఆ భారత సముద్రములో ఉన్న అలలు గట్టి ప్రభావం కిందన చూపించుచున్నా కాబట్టి కిందన అడుగున ఉన్న చెత్త అంతా ఎత్తుకు తీసుకొస్తున్నది అదే బైబిల్ కోచుంది అందుకే బైబిల్ చెప్తున్నది అదే యెషయా పుస్తకం యెషయా గ్రంథం అరే 57 రో 57వ అధ్యాయములో 20-21 20-21వ వచనం 57 లో 20-21 యెషయా గ్రంథం గట్టిగా చదువునైనా దుష్టమైన కెమిదికి అక్కడ చెప్పిన మాట చూసారా దుష్టులు ఎటువంటి వారు సముద్ర తరంగ తుల్యం వారు సముద్రములు ఉన్న కెరటలు పోలే ఉన్నది కోణ అది ఏమవుతుంది అంటే ఆ తరంగములను అలలు స్థిరంగా నిలకడగా ఉండదు నీటి ప్రవాహం వలన లేకపోతే కెరటల యొక్క శక్తి వలన అడుగున ఉన్న బురదంతా పైకి లెగిస్తేది ఉన్నారా అవి దేకో ఇది కొయ్యవాడు అర్థం అక్కడ చెప్పిన అర్థం మీరు చూడండి తందర హృదయ విత్తర తివట భారకస్తి అంటే దుష్టులక హృదయములో అలలు కొట్టినట్టుగా కొట్టినప్పుడు లోనున్న చెత్త అంతా బయటకు వస్తుంది అని మనసుకు అశుద్ధి కొనువాట కిమిది మనుషులు అపవిత్రులు అయ్యేది ఎలాగా భార జీన్స్ బయట ఉన్న సరుకుల వలన కాదు విత్తర జీన్స్ ఒక మనసుకు అశుద్ధి నీ హృదయం లోపల ఉన్నదే నిన్ను అపవిత్ర పరిచేది మాత్యు సుసమధ్యర 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము క్షమించాలి మత్తయి సువార్త 12వ అధ్యాయం 37 మత్తయి 35 క్షమించాలి 13:35 మత్తయి సువార్త 12వ అధ్యాయం 35 12:35 మత్తయి సువార్త మందో
మందలోక మంద భండారు మంద పదార్థ బారకరే చెడ్డవాడు చెడ్డ అవశ్యాలు మంద చెడ్డవైనవి ఇచ్చుండోని ఏమండి చదివేనా అర్థమైందా మంచి ఉన్నవాడు మంచి ఆహారం తెచ్చి పెడతాడు ఉత్తమ మనిషి ఉత్తమ భండారు ఉత్తమ జిన్స బారకరే ఉత్తమ ఆహారం ఉత్తమ ఉత్తమముగా ఉన్న మంచిగా ఉన్న మనిషి మంచి పదార్థాలు తీసుకొచ్చును మంచిగా ఉన్న వ్యక్తి మంచిదే బయటికి వస్తుంది చెట్ట మనుషుడు లోపల చెట్టగా ఉన్న కాబట్టి చెట్టగా బయటికి వస్తుంది అర్థం నేను చెప్పొచ్చిన మాట దుష్టమానే దుష్టగా తార హృదయ బారకాశం దుష్టులో వారి హృదయంలో దుష్టత్వం ఉంది కాబట్టి దుష్టత్వం బయటకు వస్తుంది అప్పుడు మనకు హృదయ కోణం వచ్చేసేటాక ముఖరాశివు నీ హృదయం లోపల ఏ ఉన్నదో అదే నీలో నుంచి బయటకు వచ్చేది సముద్రకు తులనా కొనుక్కోవచ్చు ఇక్కడ సముద్రములు ఉన్న అలలకుతో ఏకేపించి చెప్పుచున్నది ఈ విశ్వాసి మానకర హృదయం ఈ విశ్వాసుల హృదయము ఈ భ్రాంత సిక్కే మానకర హృదయం ఈ తప్పు బోధలు చెప్పుచిన వారి యొక్క హృదయము మిత్రే సేమానంగర సబు వివిరక ప్రకార అసిరోయితాయి అంటే హృదయం లోపల అన్ని రకమైన అపవిత్రతలు ఉంటాయి సేడక బారకస వచ్చి అయన్నీ అలలుగా కొట్టుకొని బయటకు వస్తది ఉత్తమ మనసు ఉత్తమ జీర్స మాత్రం బారక పోకే అంటే మంచి మంచివాడు మంచి సరుకులను మాత్రమే బయటికి ఇస్తాడు ఉత్తమ మనసు ఉత్తమ విషయం మాత్రం ముఖర కోహంగి అంటే మంచివాడు మంచి మాటలే నోట్ల నుంచి పలుకుతాడు అప్రమానంగర హృదయ మిత్ర కోణం వచ్చి సేడక ముఖం ప్రకాశం అంటే నీ హృదయం లోపల ఏమి సంచయించబడి ఉన్నది అదే నోరు ప్రస్తావించేది ఈ రాత్రి అర్థం అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పించిన మాట యూదాంకర పత్రికారి యూదా పత్రికలు యూదా కొయవ విషయం యూదా చెప్పుతున్న మాట అప్పుడు మన బోలబర దెక్కి వచ్చి మీరు బాగా చూసుకోవాల్సి ఉన్నది అదే ఈ భార పదరి 12వ వచనములో అక్కడ కొన్ని విషయాలు ఆయన చెప్తున్నది మీరు చూడండి పన్నెండవ వచనములో సేమానే ప్రేమ బిందుర కొళంగబోలి వారి ప్రేమ బిందులో వారేమైపోయింది మెత్తులై ఉన్నారు ద్వితీయ విషయం రెండోదిగా నిజకు నిజ చిందాకురంది వారు వారి గురించి మాత్రము స్వార్థముగా ఆలోచించిన వారు ద్వితీయ విషయం మూడోదిగా పాణినోత్రి మేఘ దుర్యం నీళ్లు లేని లేకపోతే నీళ్లు నీళ్లు శూన్యత ఉన్న మేఘము పోలే ఉన్నదని మూడోది వేరు కాయలేని చెట్టు వలె ఉన్నదని అంటే దాంట్లో ఫల శూన్యత ఉంటున్నది ఐదోదిగా రెండు సార్లు చనిపోయిన చెట్టుగా ఉన్నది బయట ఉన్న వాక్యములు పన్నెండవ వచనములు ఐదు మాటలు చెప్పబడుచున్నది పదమూడవ వచనానికి వచ్చినప్పుడు ప్రథమ విషయం దాని మొదటి విషయము సేమాన కొండలో సముద్ర జల తరంగ కుడికపోరియాక వారు సముద్రములో ఉన్న అలలు పోలే ఉన్నదని ఆ సమది యొక్క తంగర స్వభావ గుడిక అలాగే వారి జీవిత స్వభావము అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ అదే మత్తాయి సుసమాచార 12వ అధ్యాయం పొందిరిసిరే మత్తాయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనములో సేడు లెక్క దాచి జీసుకోవచ్చు అక్కడ యేసయ్య చెప్పిన మాట మీరు చూడండి ఏమండి మంచి మనుషులు మంచి ధననిలుండి ఏ రమతి మీకు ఉత్తమ లోక ఉత్తమ భండారులు ఉత్తమ పదార్థ బాహర కొరే మా పుడి మంచి మనిషి మంచి ధన నిధిలో నుంచి మంచిదే బయటికి తీసుకొచ్చును అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళంది నేను ముగించడానికి కోరుచున్నాను అప్పుడు మానకర జీవనకు మీ అందరి జీవితాన్ని ఒకసారి ఒకసారి పరీక్ష చూడండి మన హృదయం లోపల ఏ నిధులు ఉన్నాయో అదే బయటికి రావాలి మంచి నిధులు అయితే మంచి బయటకు వస్తుంది అది సత్యపై అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ ఒకసారి
జీవితాన్ని పరీక్షించి చూసుకో. యూదా కోవుచంది, యూదా చెప్తున్నది, సేమాన జల తరంగ కుడిక సముద్ర పరి, వారు జల తరంగములో ఉన్న సముద్ర అలలు కొడుతున్న సముద్రములే. దుష్టమైన సమితి వస్తుంది వారు బైబిల్ కోవుచు, దుష్టులు అలాగే ఉన్నదని బైబిల్ చెప్తున్నది. వారెప్పుడు కూడా స్థిరంగా నిలబడలేదు, ఎల్లప్పుడు కూడా అటు ఇటు కదులుతూ ఉన్నారు. ఇలాంటి విశ్వాసులు ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ఇలాగే ఉన్నది, సముద్రం వలె అలలు వలె కొట్టుకుంటున్నది. ఇటు అటు కొట్టుకోవడమే స్థిరము లేని విశ్వాసులుగా తయారయ్యారు. అందుకే ఈరోజు రాత్రి వేళ జీవనకు స్థిర మీ జీవితాన్ని మీరు స్థిరపరచండి. పవన బొగిలేవి, ఎన్ని గాలులు కొట్టినా, సముద్రంలో కరెంటులు కొట్టేవి, ఎన్ని అలలు నీ మీదకి వచ్చినా స్థిర మీరు స్థిరముగా నిలబడాలి. మీరు కదిలిపోకూడదు. స్థిరంగా నిలబడడానికి చూడండి. రాత్రి అందుకే ఈరోజు రాత్రి ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు నా దేవా, మంచి వాక్యాలు ఇచ్చినందుకు వందనాలు. మా హృదయాలను స్థిరపరిచినందుకు వందనాలు. సమస్త కుటుంబమే ఆశీర్వాద కోరుచున్నాను. అందరిని సహాయపరిచినందుకు వందనాలు. ఆశీర్వదించినందుకు వందనాలు. ప్రార్థన సమర్చుతో ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్న తండ్రి, యేసుకృతం అనుగ్రహ ఈశ్వర ప్రేమ పవిత్రాత్మ గారి సభాగ్యత మహానగర సమస్త సహిత ప్రభు యేసుకృతం ఉద్యాన సమర్థ్యం. ఆమేన్.